నెక్స్ట్ ఇప్పుడు ఏం పాడుతున్నారు, ఏమైనా వినిపిస్తారా? నెక్స్ట్ నా రాథోడ్ ట్యూన్స్ లోనే వస్తుందండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పాను, నేను పాడి వినిపించాను. నాకైతే ఏం భయం లేదు, బయట పాడి వినిపించినా నాది కాపీ అవుతుందని. ఎందుకంటే ఈ రోజు రేపట్లో ఎలా ఉందంటే, ఏదన్నా ట్యూన్ వచ్చిందంటే అది కాపీ కొట్టేస్తున్నారు. కానీ నాకు అలాంటి భయం ఏం లేదు, ఎందుకంటే నాకు నేను అందరితో మంచిగా ఉంటా, నాతో వాళ్ళందరూ బాగుంటారు, నన్ను అందరూ సపోర్ట్ చేస్తారు. నిజంగా ఎందుకు అనాలంటే అందరు ఫ్రెండ్స్ లేకుంటారు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక దగ్గరికి వెళ్ళాను అనమాట, అక్కడ అందరం గ్యాదర్ అయ్యాం. అక్కడ అర్థమైంది నాకు, అమ్మో నా మీద మంచి అభిప్రాయం ఉంది అందరికీ. అదే కొంచెం ఏదైనా వినిపిస్తారా? తప్పకుండా అండి. మీకోసం జస్ట్ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో క్యూ ఇచ్చి వచ్చాను, ఇంకా మ్యూజిక్ కూడా ఉన్నాయి సాంగ్. సో మీకోసం పాటిస్తున్నాను ఒక 4 లైన్స్. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమైందే పిల్ల, నా గుండె ఆగామిల్ల, నా ముందే నువ్వు ఇల్ల, నవ్వమాకే సంపెంగుల, నేనున్నా నీ ఊహల్లా, ముంచొద్దే నీ మాయల్లా, నేనిన్నే చూస్తుండేలా, ఏమున్నావే బొమ్మల, అట్ట సుత్తుంటే ఇయ్యాల, గుండె ఊగిందే ఉయ్యాల, ఆగలేనే గంధపు మాల, జంటగా చేద్దామే దోగోలా. సూపర్ అండి. ఇప్పుడు మీ ఛానల్లో అప్కమింగ్ ఇది. అవునండి. ఇప్పుడు పాడుతున్నారు కదండి, ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా మీ ఛానల్లో, ఆగేలాగైతే మీరు కనిపించట్లేదు, సో చేస్తూనే ఉంటారు కదా. ఒక పాట మంచి వ్యూవర్షిప్ వచ్చి జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలంటే మెయిన్గా ఒక సాంగ్లో ఏం క్వాలిటీ ఉండాలి? సాంగ్లో లిరిక్స్ అండి. లిరిక్స్ మెయిన్, లిరిక్స్ విత్ ఇంకోటి ఏంటంటే ట్యూన్. ఓకే. లిరిక్స్ అందరికీ పాడుకునేటట్టుగా అనుగుణంగా ఉండాలి. తర్వాత అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు లిరిక్స్ పైన, కానీ నాకు అర్థమైంది ఏంటంటే లిరిక్స్ అంటే బయట జనాలు అందరికీ నోటెడ్ అవ్వాలి, ట్యూన్ అంటే అందరికీ నోటెడ్ అవ్వాలి. ఒక్కసారి ట్యూన్ మైండ్లో ఫిక్స్ అయిందంటే అది వాడు తెల్లవారుజామున లేచినప్పుడు పడుకునేదాకా అది మైండ్లో తిరుగుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ అలా నాకు కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి, ఏందన్నా మైండ్లో నుంచి ట్యూన్ పోతలేదు, మైండ్ పోతుందన్నా అని చెప్పి దగ్గర దగ్గర ఒక 1000 మంది వరకు నాకు కామెంట్స్ చేశారు. సొమ్మశిలి సాంగ్ దగ్గర దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కసారి 100 సార్లు 200 సార్లు విన్నామని చెప్పేసి కామెంట్లు. ఓకే. అమ్మా నేనే 500 సార్లు వింటా. దొరికిన కొంచెం టైం దొరికితే అదే పెట్టుకుంటానండి. ఇంకా మీరు నిన్న మీ ఇంటర్వ్యూ చేస్తానని నిన్న కన్ఫర్మ్ అయిన నుంచి ఇంకా ఎక్కువ విన్నాను. ఓ సూపర్, థ్యాంక్ యూ. సో మనం మీ పర్సనల్ లైఫ్కి వస్తే, మీరు ప్రాపర్ ఎక్కడ, ఎంత చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అండి నేను మాది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ అండి. మహబూబ్నగర్ డిస్టిక్ భూత్పూర్ మండల్ గోప్లాపూర్ అని విలేజ్ మాది. మేము అంతా ఒక 5 మెంబర్స్ మా ఫ్యామిలీ. నేను అందులో చిన్నవాడిని అనమాట లాస్ట్. ఓకే. సో నేను ఇంటర్ దాకా చదివాను, తర్వాత డిస్కంటిన్యూ. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది? ప్రెసెంట్ ఫ్యామిలీ వచ్చేసి ఊర్లోనే ఉంటుంది. ఊర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా ఇలా సింగింగ్ అంటే, ఎవరికి నమ్మకం ఉండదు పేరెంట్స్కి హిట్ అవుతారో లేదో. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ వాళ్ళది? వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి గట్టి నమ్మకం. సింగర్ అవుతారనా? సింగర్ కాదు, డాన్సర్. డాన్సర్ అంటే నేను వాళ్ళకి ప్రూవ్ చేశా చిన్నప్పుడు. ఒక అంటే మా ఇంట్లో చాలా బీద పరిస్థితి మేమంతా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం తెలియదు ఈ ఫీల్డ్లో ఎట్లుంటుంది, ఏంది అసలు గెట్ ఆన్ అవుతారా లేదంటే అసలు ఏంది పరిస్థితి అనేది తెలియదు. కానీ ఒకటే తెలుసు, ఈ ఫీల్డ్లో వస్తే లక్షలు వస్తాయి. అంటే మనలో వాళ్ళకి ఏంటంటే బీద పరిస్థితి, ఇంకేం ఆలోచన ఉంటుంది, డబ్బులు కావాలి. సో వాళ్ళకి ఎలా ప్రూవ్ అయిందంటే మా ఊర్లో ఒక పెళ్ళి జరుగుతుంది. ఓకే. మా ఊర్లో వాళ్ళు బాగా మంచి అంటే మా డాడీ కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తాడు అనమాట, చిన్నప్పుడు చేస్తుండే. సో వాళ్ళ పెళ్ళిలో నేను డాన్స్ చేశాను. ఓకే. నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు అసలు సరిగ్గా తొడుక్కోవడానికి బట్టలు కూడా లేవు, అలాంటి సిచ్యువేషన్ అది. నేను ఒక 5th 6th క్లాస్ అనుకుంటాను అప్పుడు. సో ఆ టైంలో నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక అదే పెళ్ళి కొడుకే. సో క్రౌడ్లో నుంచి లేచి వచ్చి నాకు ఒక 100 రూపీస్ ఇచ్చాడనమాట. అక్కడ నాకు అసలు ఏం అర్థం కాల, 100 రూపీస్ చూశాను నేను. వామ్ము అంటే డాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారా అట్లా. అంటే నాకు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓహో డాన్స్ చేస్తే డబ్బులు వస్తాయా, ఇస్తారా అని చెప్పి. అక్కడి నుంచి మా మమ్మీ మా డాడీ ప్రతి ఒక్కరు అంటే బాగా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంకరేజ్ చేయడం.
ఇంకా వెళ్ళు బేట ఈ నెక్స్ట్ డే రిసెప్షన్కి పంపించారు మళ్ళీ. ఓకే, తెలియదు కదా మా వాళ్ళకి అసలు ఏంది ఎట్లుంటుంది అనేది, వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్స్ చదువుకోలేదు. సో పంపించారనమాట. నెక్స్ట్ డే రిసెప్షన్కి వెళ్తే అక్కడ అంతగా హడావిడి హడావిడి ఉన్నది, ఇంకా అక్కడ అంతా డిసప్పాయింటెడ్గా ఉన్నది. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక, ఓకే ఇలా చేస్తే ఇలా, ఇది కూడా ఒక పనే, ఇది కూడా ఒక వర్కే, సో దీన్ని కూడా గుర్తిస్తున్నారు బయట అని చెప్పేసి దాన్నే పనిగా పెట్టుకున్నా. ఓకే, ఇంకా స్కూల్కి వెళ్ళినా అదే ధ్యాస, పడుకున్నా అదే ధ్యాస, డ్యాన్స్ చేయాలని, డ్యాన్స్ చేయాలని, ఈ స్టెప్ ఎలా చేయాలి, ఇది ఇది ఎలా చేస్తే బాగుంటుంది. నేను ఎయిత్ క్లాస్ నుంచి కొరియోగ్రఫీ స్టార్ట్ చేశాను మైండ్లో. ఓకే, దాన్ని కొరియోగ్రఫీ అంటారు అంటే అంటారని కూడా నాకు తెలియదు. నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, ఇలాంటి వాటికి వెళ్ళినా నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వచ్చేస్తుంటే, అంటే బై లక్లో నాకు, నేను హార్డ్ వర్క్ చాలా చేశాను. నేను మీ అంటే చెప్పుకోవడం కాదు కానీ నాకు అసలు నిద్ర లేకపోతుండే చిన్నప్పటి నుంచి, సరిగా నిద్రపోకపోతుండే. అదే ధ్యాస మా అమ్మ రోజు తిడుతుండే, అంటే డైలీ ఏంద్రా పడుకోరా, ఏంద్రా పడుకోరా, నేను మేల్కొని ఉంటుండే, ఇట్లా కళ్ళు మూసుకున్నా ఇలా 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 తిరుగుతుంటుండే, ఒక పీడకలలాగా. ఓకే, అంటే మొత్తం డ్యాన్సే ఇంకా కంప్లీట్గా, సాంగ్స్ వినడము, డాన్సు డాన్సు సాంగ్స్ డాన్సు. మీరు నమ్ముతారో లేదో, ట్రాలీ ఉంటుంది, ధూమ్ధామ్ ప్రోగ్రాంలో ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. ధూమ్ధామ్ మనకి ఇప్పుడు పార్టీ పార్టీలో చేస్తారు కదా, బ్యాక్ సైడ్ డాన్సర్లలాగా సింగర్లు పాటలు పాడుతుంటారు. సో అట్లాంటి స్టేజెస్ పైన, డిసిఎం పైన దుమ్ము కథ, సరిగా నిద్ర లేకపోవడము, కంప్లీట్గా సీజన్ వస్తే, అంటే ఆ ఏది మన డి అదే ఈ ధూమ్ధామ్ ఈవెంట్స్ అవన్నీ వస్తే నిద్ర లేని రాత్రులు గడిపేది, ఫుల్ అలసిపోయేది, డే అండ్ నైట్ ఫుల్ కష్టపడేది. నేను అంటే నేనే కాదు, నాతో పాటు చాలామంది కష్టపడుతున్నారు, బట్ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదంతే. బై లక్ ఏంటంటే నేను దానిపైన ఫోకస్ చేసిన, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎట్లా చేయాలనేది నాకు కొంచెం గాడ్ గిఫ్ట్ అనమాట. కొంచెం నాకు అది నన్ను గైడెన్స్ చాలా చాలామంది ఇచ్చారనమాట, నేను బాగా చేస్తున్నా కాబట్టి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.